అంత లాంగ్ టైం పాత్రికేయులతో ముందు నుంచి మాట్లాడే అవకాశం వచ్చింది. ఇట్స్ వెరీ గుడ్. నేను జనరల్గా నర్సన్నపేట అనే ఊర్లో వినాయక చవితి చేస్తున్నాడు. అందరూ వినాయక చంద్ర వేసేవారు. నాది ఫస్ట్ టైం స్టేజ్ మీద బంగారు బుల్లోడు స్వాతిలో ముంచమంత సాంగ్ డాన్స్ వేశాను. అప్పుడు ఆడియన్స్ అందరు కూడా నాకు 10 రూపీస్ 20 రూపీస్ అంతా కలిపి 516 రూపీస్ ఫస్ట్ నేను వినాయకుడికి డొనేట్ చేశానండి. సో అదే సాంగ్ ఈ సాంగ్లో చూసినప్పుడు నరేష్ గారు చేస్తున్నప్పుడు అనిపించింది, మేబీ గాడ్ బ్లెస్ హిమ్, ఇలాగా ఆయన ఎన్నో సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకొని మంచి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. కొంచెం ఓవరాక్షన్లో ఉన్నట్టు ఉంటుంది, బట్ న్యాచురల్ కమ్ టు ద పాయింట్. నరేష్ గారు నాకు ఇష్టమైన ఆయన, ఎందుకంటే సో సూపర్ బోల్డ్గా ఉంటారు, ఎప్పుడు కూడా సెట్లో సరదాగా చాలా ఎంజాయ్ చేస్తాం. అండ్ మై రిక్వెస్ట్ నరేష్ గారు, ఆయనకి చాలా అవకాశాలు, ఎందుకంటే ఎక్కువ సినిమాలు చేసే అవకాశం ఉంది, ఆయన ఎక్కువ సినిమాలు చేయగలరు. ఆయన ఎక్కువ సినిమాలు చేస్తే మాలాంటి ఆర్టిస్టులకి ఎక్కువ సినిమాలు చేసే అవకాశం వస్తుంది. సో ఆయన ఎన్నో సినిమాలు ఎక్కువగా చేసి చాలా ఎక్కువ నవ్వించి ఎక్కువ డబ్బులు సంపాదించి ఎక్కువగా సెటిల్ అవ్వాలని నేను కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నాను. ఏమనుకోకండి, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ది ఆల్ క్రూ అండ్ కాస్టింగ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఈ సంవత్సరం అంటే చాలా మంది క్యాలెండర్ డిలీట్ చేశారు. 2020లో నాకున్న రెండే మెమరీస్ చాలా మంచి గుడ్ న్యూస్ ఏంటంటే, ఒకటి కరోనా వ్యాక్సిన్ వచ్చిందని చెప్పడం, రెండోది ఇండియన్ గవర్నమెంట్ థియేటర్స్ ఓపెన్ చేయడం పర్మిషన్ ఇచ్చినట్టు. సో ఇచ్చిన తర్వాత కూడా చాలా టెన్షన్గా ఉంది, అంటే ఎంతమంది వస్తారు, ఎందుకంటే చాలా భయం. అంటే దాదాపు 10 నెలల నుంచి ఒక భయంలో బతుకుతా ఉన్నాం. సో ఎన్ని దాటుకుని థియేటర్ జనాలు వస్తారా, ఎంత కెపాసిటీ 50% అన్నారు, ఎంత ఫ్లో అవుతుంది, ఎన్ని చాలా అంటే అందరిలాగా నాకు కూడా చాలా కన్ఫ్యూజన్ ఉందండి. బట్ మొన్న సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో ఆ ఓపెనింగ్లు చూసిన తర్వాత యూఆర్ వెరీ కాన్ఫిడెంట్, తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు తెలుగు సినిమాలు బాగున్న సినిమాలు ఆదరిస్తారని. సో 23 జనవరి 23 మా బంగారు బుల్లడు థియేటర్స్ వస్తుంది. అండ్ ఇట్స్ గోన్ బి ద ఫస్ట్ కామెడీ ఫిల్మ్ ఇన్ దిస్ సీజన్ టు రిలీజ్, అండ్ వెరీ హ్యాపీ అండ్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్. ఈ సినిమా అంటే ఇందాక గిరిగారు చెప్పారండి, అంటే ఏదైనా మనం మంచిగా అనుకుంటామే, అండ్ 23 తారీఖున రిలీజ్ అవుతుంది. అండ్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్. ఈ సినిమాకి ముందుగా బంగారు బుల్లాడు అని ఎందుకు టైటిల్ పెట్టాను అంటే చాలా మందికి ఒక అనుమానం ఉంది. ఇందాక ఇంట్రొడ్యూస్ చేసిన వ్యూడు కూడా అడిగారు బాలకృష్ణ గారి సినిమా, అంటే దానికి దీనికి రెఫరెన్స్ లేదండి. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ ఒక గోల్డ్ స్మిత్, బంగారం పనిచేస్తుంటాడు, అండ్ ఒక గ్రామీణ బ్యాంకులో బంగారం పెట్టి దానికి ఎంత వస్తుందో దానికి అప్పిస్తుంటాడు అంటే బ్యాంకులో ఎంప్లాయీ. సో దానికోసం ఈ సినిమా మొత్తం అంతా బంగారు చుట్టూ తిరుగుతుంది కాబట్టి ఏదైనా బంగారం మీద ఉంటే బాగుంటుంది అనుకుంటే అప్పుడు బంగారు బుల్లాడు అని రావడం జరిగిందండి. అండ్ ఈ టైటిల్ అడగానే ఇచ్చిన బాలకృష్ణ గారికి, అండ్ ఆ సినిమా బంగారం రవిరాజ ప్రిన్సిట్ గారికి, అండ్ బంగారు బుల్లెట్ ప్రొడ్యూసర్స్ ఒరిజినల్ సినిమా ప్రొడ్యూసర్కి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ సినిమాలో స్వాతిలో ముఖ్యమంత సాంగ్ కూడా రిమిక్స్ చేయడం జరిగింది. అండ్ అది ఎప్పుడో తెలియదు కానీ అనిల్ గారు ఎప్పుడో ప్రతి సినిమాలో ఏదో సాంగ్ రీమిక్స్ అంటారు. ఫస్ట్ బంగారు బుల్లాడు అని చెప్పగానే స్వాతిలో ముఖ్యం రీమిక్స్ చేద్దాం అని చెప్పారు. సో అండ్ అక్కడ నుంచి హెర్క్యులేట్ టాస్క్ అండి మా సాయి కార్తిక్ గారికి, ఎందుకంటే అది పెద్ద హిట్ సాంగ్, నన్ను ఆయన చెప్పినట్టు మనం ఆ స్థాయి దాన్ని మించి చేయకపోయినా పర్లేదు కానీ దాన్ని చెడగొట్టకూడదండి. అండ్ బట్ ఆయన అక్కడ ఇట్స్ ఆల్వేస్ ఫెంటాస్టిక్ రిజల్ట్, దాన్ని ఏమాత్రం తగ్గకుండా ఆ సాంగ్కి అదే క్వాలిటీ ఇచ్చారు. అండ్ ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయిందంటే 23 తారీఖు రిలీజ్ అవ్వకపోతుంది సినిమా. అండ్ ఒకే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటికి ఇంకా కొంచెం మంది భయపడుతున్నారండి థియేటర్స్ రావడానికి, జనాలు కూడా భయపడుతున్నారు. అంటే నాకు తెలిసి మన ఫ్యామిలీస్లో చాలా మంది వెళ్ళాలని కూడా ఆలోచిస్తుంటారు. సో ఐ రిక్వెస్ట్ అంటే మీరు సేఫ్గా వచ్చి, మనం బయట తిరుగుతున్నాం, ఊళ్ళకి వెళ్తున్నాం, స్కూల్స్ జరుగుతున్నాయి, అన్నీ ఓపెన్ అవుతున్నాయండి. సో మీరు కూడా వచ్చినప్పుడు కొంచెం సోషల్ డిస్టెన్సింగ్ చేస్తూ, ఓపెన్ కౌంటర్స్ దగ్గర కొంచెం దూరంగా మెయింటైన్ చేస్తూ, శానిటైజ్ చేసుకుంటూ చూడండి. ఎందుకంటే నా వచ్చిన అంటే కరోనా కొంచెం తగ్గుతుంది, వ్యాక్సిన్స్ కూడా వస్తుంది కాబట్టి ఇట్ విల్ బి సూన్ ఇది పాండమిక్ అంతా అయిపోయి మళ్ళీ 100% థియేటర్స్ ఈ సమ్మర్లోకి రావాలని కోరుకున్నాను. అండ్ ప్రెస్ వాళ్ళని ఒక ముఖ్యంగా ఈ సినిమాకి ఏంటంటే ఈ టైంలో జనాలు ఎంతమంది వస్తున్నారో రావట్లేదు అని మీకు తెలుసు. సో కొంచెం ఈ సినిమాని బాగా అంటే బాగుంటే బాగా ప్రమోట్ చేయండి, అది నా సింపుల్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.